ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. మనం చాలా రకాల పండుగలు చేసుకుంటూ ఉంటాం, చూస్తుంటాం, వింటూ ఉంటాం, కానీ ఇలాంటి పండుగలు మాత్రం ఎప్పుడు విని ఉండవు. ఇంతకీ ఏం పండుగ అది అనే కదా, వినండి ఈ కథ, మీకే తెలుస్తుంది. అరే నడవండ్రా, ఇంకా చాలా దూరం నడవాలి. ఏంటోరా బాబు, నువ్వేదో పండుగని ఎంత దూరం నడిపిస్తున్నావు, అక్కడికి వెళ్ళాక బాగోకపోతే నీకు అప్పుడు ఉంటుంది. చూడండిరా, మీరే అవక్క అయిపోతారు. అరే అరే, అదిగోండ్రా చెల్లియారు కండిగే, ఊరు వచ్చేసింది, పదండి. అమ్మయ్యా వచ్చేసావా? మరేంట్రా ఇక్కడ పండగ హడావిడేం కనిపించట్లేదు. అరే ఇక్కడ కాదురా, అది ధర్మరాజు శ్రీ ఉల్లయ్య టెంపుల్ దగ్గర జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి, పదండి వెళ్దాం. అరే ఏంట్రా ఇంతమంది జనాలు నదిలో దిగి ఫిషింగ్ చేస్తున్నారు, ఏంటి? అదేరా నందిని నది, ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమి రోజు ఫిషింగ్ చేయడం ఇక్కడ సాంప్రదాయం. రే నేను కూడా బ్యాగ్ లో వలలు తీసుకొచ్చాను రా, పదండి మనం కూడా ఫిషింగ్ చేద్దాం. అరే మీకు ఇంకో విషయం చెప్పనా, ఎవరికైతే ఎక్కువ చేపలు పడతాయో వాళ్ళకి చాలా అదృష్టం అంట. అరే సూపర్ గా ఉందిరా. ఏంట్రా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేపలు పట్టేస్తున్నారు. ఇక్కడ పెద్ద చిన్న కులం మతం అని తేడా ఏ ఉండదు రా, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అలా చాలా మంది కాలినడకన ఈ ప్రాంతానికి చేరుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది కర్ణాటకలోని చెల్లియారు కండిగేలో.